इवाला प्रीति लांटी गिरिजन डाक्टर तेलंगाना राष्ट्रंलो महिलालंदरू कूडा गिरिजन डाक्टर पैना पीजी चदुवुतुन्न डाक्टर पैना इंत दुर्मार्गं जरिगिते प्रभुत्व परंगा एं जरिगिंदो इप्पटिवरकु चेप्पे प्रयत्नं चेयकपोगा ఇవాళ ముసలి కన్నీళ్లు కాలుస్తూ ఆ కుటుంబానికి ఏదో ఆర్థిక సాయం చేస్తా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామంటే మాట అయితే ఉందో ఇది మొత్తం గిరిజన సమాజానికి మాత్రమే కాకుండా మహిళలకు కూడా ఇది తీరిన అవమానంగా భావిస్తా ఉన్నారు ప్రీతి రిజల్ట్ కంటే ముందు అనేక ప్రాంతాలలో ఇలాంటి అత్యాచారాలు కొనసాగుతున్నప్పటికీ కేసీఆర్ మాత్రం ప్రగతి భవన్లో కూర్చొని నిమ్మకు నీరు ఎత్తినట్టుగా వివరించడం తప్ప కనీసం పాశ్చాత్యం ప్రకటించకుండా నిలవరిస్తానటువంటి మాటలు కూడా చెప్పకుండా ఇవాళ మహిళా జాతిని అవమానపరుస్తా ఉన్నారు. ఇంతకుముందు మాట్లాడిన వార్తలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో ఇప్పటికే హత్యలు జరుగుతున్నా మానభంగాలు జరుగుతున్నా కేసీఆర్ మాత్రం దేశంలోనే మహిళలకు రక్షణ కల్పిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని హైదరాబాద్ నగరంలో లక్షల కెమెరాలతో మహిళల్ని ప్రజల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్న రాష్ట్రం అని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఇవాళ ఈ రాష్ట్రంలో పట్టపగలే అనేక హత్య జరుగుతున్నా కూడా ఏ హైదరాబాద్ నగరం విశ్వనగరం అని చెప్పుకుంటాము అలాంటి విశ్వనగరంలో ఇవాళ పట్టపగలు నడి రోడ్ల మీద హత్య జరుగుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. నేనేమో షీటిమ పెట్టినా అని చెప్తారు కంటికి కనబడని పోలీస్ ఇవాళ హైదరాబాద్ లో పనిచేస్తానని చెప్తున్నారు. సీటీములు దేవుడు ఎరుగు పోలీసులు దేవుడు ఎరుగు ఇవాళ ప్రభుత్వమే ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా బాధ్యత లేకుండా కేవలం కంటి తప్పిదిగా మాట్లాడే పద్ధతిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవి ఆగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రామాలలో మనం చూస్తా ఉన్నాం నినమన వాళ్ళు మాట్లాడుతున్నారు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే నాడు సభలు పెట్టాలని మహిళలకి ఒక భరోసా ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నాను. నేను అడుగుతా ఉన్న కేసీఆర్ గారిని మహిళల పట్ల నీకు నిజంగా నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే గ్రామాలలో 200 మందికి 300 మందికి బెల్ట్ షాపులు పెట్టి మద్యాన్ని అందుబాటులో ఉంచి తాగుబోతులుగా మార్చి ఇవాళ సాయంత్రం పూట రాత్రి పూట ఇళ్లలో ఉన్న మహిళలు బిక్కు బిక్కుమంటూ పిల్లలు వేసుకొని బతికేటువంటి పరిస్థితి కారణం ఎవరు మీరు కాదా అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రాష్ట్రం వచ్చే నాడు 10,700 కోట్ల రూపాయల మద్యం ఆదాయం ఉంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మద్యం ఆదాయం 42,000 కోట్లని భాజపా బడ్జెట్ పెట్టినటువంటి సిగ్గులేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కోరుతా. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం 24 కోట్ల జనాభా ఉంటే అక్కడ మద్యం ఆదాయం 30,000 కోట్లు మాత్రమే ఉంది. కానీ 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణ మాత్రం 40,000 కోట్ల ఆదాయం ఇవాళ వస్తుందంటే ఈ రాష్ట్రంలో మహిళలు ఎంత క్షోభను ఎంత బాధని ఎన్ని అవమానాన్ని భరిస్తుందో దాన్ని బట్టి మనకు అర్థం కావాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఈ తాగుడు ద్వారా ఈ దుకాణాలు గుళ్ళ పక్కపంటే పెడతా ఉన్నారు స్కూళ్ళ పక్కపంటే పెడతా ఉన్నారు. మహిళలు తిరగలేకుండా మహిళలు ఇలా కళ్ళు మూసుకొని ఇలా గ్రామాల్లో పోయే పరిస్థితి వచ్చిందని చెప్పి ఏడుస్తా ఉన్నారు. నా భర్త తాగుడు బానిస అయిపోయిండు కుటుంబాన్ని పోషించలేకపోతా ఉన్నాడని చెప్పి అనేక మంది ఆడబిడ్డలు మానంటలకు దరఖాస్తులు ఇచ్చి అయ్యా మా దగ్గర ఈ బెల్ట్ షాపులు పనిచేయండి అయ్యా మా దగ్గర
గుళ్ళ పక్క వంటి బల్ల పక్క వంటి మహిళలు తిరిగే జాగాల్లో బ్రాండ్ షాపులు మాత్రమే కాదు దాని సిట్టింగులు పెట్టి మమ్మల్ని అవమానపరుస్తున్నారని చెప్పేటువంటి దరఖాస్తు కోకల్లో వస్తా ఉంది. నేను డిమాండ్ చేస్తా ఉన్నా కేసీఆర్ గారు మహిళల మీద ప్రేమ ఉంటే మహిళల మీద గౌరవం ఉంటే మహిళలే ఇవాళ కుటుంబాన్ని పోషిస్తున్నారని చెప్పి నీ మాటలు నిజమే అయితే ఈ బెల్ట్ షాపులు ఆపమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా ఈ బ్రాండ్ షాపుల దగ్గర సిటిములు బంద్ పెట్టమని డిమాండ్ చేస్తా ఉన్నా లిక్కర్ ఆదాయ మీద రాష్ట్రం నడిపేటువంటి నీ సిక్కులేని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కేవలం ఇవాళ లింకర్ మాత్రమే కాదు మనం చూస్తా ఉన్నాం హైదరాబాద్ లో ఇద్దరే పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఏ కొడుక్కి ఏ అలవాట్లు వస్తాయో తెలియని పరిస్థితి వచ్చింది. గంజాయి రాజ్యం వెళ్తుందని చెప్తా ఉన్నారు. గ్రామాలలో కేవలం మద్యం దుకాణాలు మాత్రమే కాకుండా గంజాయి రాజ్యం వెళ్తా ఉంది, మాదక ద్రవ్యాల రాజ్యం వెళ్తా ఉంది. ఈ మాదక ద్రవ్యాలు ఈ గంజాయి ఇలా పిల్లలకు అలవాటైతే మళ్ళీ క్షోభ అనుభవించే వాళ్ళు తల్లులు మాత్రమే చెప్పడం చేస్తా ఉన్నారు. తాగి భర్తలు చనిపోయినప్పుడు ఇవాళ భర్తలు లేని భార్యలుగా తల్లి లేని పిల్లలుగా తల్లిగారింటి కడ అత్తగారింటి కడ బింకు బింకుమంటూ బతికేటువంటి నా మహిళలకు ఆ పుత్తల తాలు తేడానికి కారణం కేసీఆర్ ప్రభుత్వం అవునా కాదా ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళ నీవు కార్చే మొసలి కన్నీళ్లు నీవు మాకిచ్చే అప్పుడప్పుడు చనిపోయిన తర్వాత ఇచ్చేటువంటి రాయితీలు కాదు మాకు కావాల్సింది, శాశ్వత రక్షణ కావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ భారతీయ జనతా పార్టీ పరంగా రెండో డిమాండ్ కూడా చేస్తా ఉన్నా, ఏ గ్రామాలలో అయితే ఏ ఇళ్లలో అయితే మహిళలు కుటుంబాన్ని పట్టించుకుంటారో ఆ కుటుంబాలు బాగుపడతాయని చెప్పినావు కదా, ఆ మహిళలకి దేశంలోనే మహిళా సంఘాలు గొప్పగా పనిచేస్తున్న రాష్ట్రం ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇవాళ తెలంగాణ అని చెప్తా ఉన్నావు కదా. మరి తెలంగాణ రాష్ట్రంలో లక్షాధికారులు కావాలి మహిళలు అని చెప్తా ఉన్నావు, మరి లక్షాధికారులు చేసేటువంటి సత్తా నిజమే అయితే ఇవాళ 2018 జూలై మాసంలో మహిళా గ్రూపులు అవి పట్టణాలలో ఉంటాయి అవి పల్లెల్లో ఉంటాయి మీకు తెలుసు, 70 లక్షల మంది మహిళలు ఇవాళ మహిళా గ్రూపులలో సభ్యులుగా ఉన్నారు. వాళ్లకు వడ్డీ లేని రుణాల కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీ మాత్రమే వస్తా ఉంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీ ఒక రూపాయి కూడా ఇవ్వకుండా మహిళల కళ్ళల్లో మట్టి కొట్టడమే కాకుండా ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్నా జూన్ 2018 నుంచి వెళ్ళి మళ్ళీ ఇవాటి వరకు వడ్డీ లేని రుణాల కింద 70 లక్షల మంది మహిళలకు ఇచ్చేటువంటి వడ్డీ తెలంగాణ ప్రభుత్వ పరంగా బాకీ పడ్డది. మొన్న మార్చి 2022 నాటికే 42 వందల కోట్లు 4200 కోట్లు ఉన్నది. నాకు తెలిసి ఇప్పటి వరకు 4500 కోట్ల రూపాయలు 70 లక్షల మంది మహిళలకు వడ్డీ లేని రుణాల కింద ఇవాళ ప్రభుత్వం చెల్లించాల్సింది, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సింది. మీరు తీర్చమని చెప్పి వాళ్ళకు పే చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.